ఐసోలేషన్లో ఉన్నారు. సో ఇవాళ వీడియో మనం లాక్డౌన్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో పెట్టబోతున్నాను. సో దీన్ని చాలామంది మిస్ అవ్వకుండా కూడా మీ అందరికీ ముందుకు నేను పోస్ట్ చేశాను. సో దాన్ని బట్టి కూడా చాలామంది నాకు లైక్ కూడా చేయడం జరిగింది. సో దాన్ని బట్టి కూడా వీడియో నేను ఫాస్ట్గా మీకు పోస్ట్ చేయడం జరిగింది. సో లాక్డౌన్ సిచ్యువేషన్లో అయితే చాలామంది బైక్ రేట్స్ పెరిగినాయి అవి ఇవి అని చెప్పి ఫేక్ న్యూస్లు అన్నీ వస్తున్నాయి. సో బైక్ రేట్స్, కార్ రేట్స్, జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అని చెప్పి సంథింగ్ ఏదో రేట్స్ వస్తున్నాయి. అంటే 60,000 కార్ పెంచుతారు, బైక్ ఏమో 9,000 అంటున్నారు. సో ఇట్లాంటి న్యూస్ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది నేను ఒక వీడియో చేశాను. మీరు పైన కార్డ్స్లో చూసుకోవచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్, ఐ మీన్ మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కొత్త వీడియోస్ కోసం మీరు కింద డిస్క్రిప్షన్లో నాకు లింక్ ఇచ్చాను. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ యువర్ ఆటోమొబైల్ కట్కన్. మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్కింది. సో గాయ్స్ ఈరోజు అయితే ఇవాటి వీడియోలో మనం హీరో గ్లామర్ 125 ఫోర్ స్ట్రోక్ ఇంజన్, అంటే మనకి నార్మల్ హీరో గ్లామర్ 125 సీసీ హీరో గ్లామర్ని అండ్ దాంతోపాటు కొత్తగా రిలీజ్ అయిన హోండా ఎస్పీ 125. సో ఇదైతే మంచి సేల్స్లో ఉంది, బైక్ బాగుందంటున్నారు. సో చాలామంది గ్లామర్ అనేది ఇప్పుడు మంచి సేల్స్లో ఉన్న బైక్ అండ్ దాంతోపాటు ఎస్పీ 125 కూడా ఈ మధ్య మంచి మంచి సేల్స్ రూపొందుకుంటుంది. సో ఈ రెండు వాటి విషయంలో మనం చూసుకుంటే ఏది బాగుంది అనేది కూడా కంపారిజన్ చేసుకుందాం. సో ఇదైతే డీటెయిల్స్ నేను సొంతంగా టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకున్న మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే నేను ఇక్కడ దీంట్లో మెన్షన్ చేశాను అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం, సో మీరు 125 గ్లామర్ కొత్తగా 2020 వేరియంట్ బిఎస్6 వేరియంట్ని సంబంధించిన రివ్యూ కానీ మీరు మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ సోల్ చేస్తాను, అది చూసుకోండి. ఎస్పీ 125 రివ్యూ కూడా నేను పైన కార్డ్స్ సోల్ చేస్తాను, అది తెలుసుకోండి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బైక్ అంటే 125 సీసీ. అందరూ లుక్ కంటే మెయిన్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, పికప్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో హీరో గ్లామర్ 125 బిఎస్6 వేరియంట్లో వచ్చేసరికి ఎయిర్ కూల్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ వస్తుంది. సో షైన్ ఎస్పీ, ఐ మీన్ ఎస్పీ 125లో అయితే మనకి 4-స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్. ఎస్ఐ అనేది మనకి హోండా కంపెనీ వాళ్ళు సొంతంగా చేసిన ఇంజన్ అనమాట. ఐ మీన్ సింగిల్ సిలిండర్ అటువైపు అటువంటిది ఏమి చెప్పలేదు. సో ఎస్ఐ అని చెప్పి రిలీజ్ చేశారు. సో ఆ ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు హీరో గ్లామర్ సీసీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 125 సీసీతో వస్తుంది. అండ్ ఎస్పీ 125 చూసుకుంటే ఇది మనకి 124 సీసీతో వస్తుంది అనమాట. అంటే గ్లామర్కి ఎస్పీ 125కి చూసుకుంటే మీకు 1 సీసీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కానీ పికప్ విషయం ఇవన్నీ చూసుకుంటే, నేను డ్రైవ్ చేసిన టెస్ట్ డ్రైవ్ రివ్యూలో చూసుకుంటే మాత్రం నాకు బెటర్ పర్ఫార్మెన్స్ ఎస్పీ 125లోనే వచ్చింది. అండ్ గ్లామర్లో చూసుకుంటే మాత్రం దాని మీద కొంచెం తక్కువ, అంటే పికప్లో బాగానే ఉంది కానీ స్పీడ్ విషయంలో చూసుకుంటే మాత్రం గ్లామర్ అనేది నేను డ్రైవ్ చేసి చూస్తే కొంచెం తక్కువగానే ఉంది. అండ్ ఇది ఫస్ట్ గియర్, ఐ మీన్ ఎస్పీ 125 ఫస్ట్ గియర్లో టాప్గా మీరు డ్రైవ్ చేయాలనుకుంటే 40 km/h అయితే మీరు ఎస్పీ 125లో వెళ్ళచ్చు. అండ్ గ్లామర్లో చూసుకుంటే మాత్రం మీకు నియర్లీ 25-30 ఆ రేంజ్లోకి వెళ్ళేటప్పటికి మీకు బైక్ అనేది ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది. సో ఇవైతే ఇవి రెండు వాటికి సీసీ అండ్ స్పీడ్ పర్ఫార్మెన్స్ నేను తెలుసుకున్నది, నేను మీకు చెప్పాను అనమాట. అండ్ పవర్ గురించి మాట్లాడుకుందాం. పవర్ గురించి చూసుకుంటే హీరో గ్లామర్కి వచ్చేసేసరికి 10.87 PS అయితే ఇందులో మనకు ఉంది. అండ్ దీని ఆర్పిఎం వచ్చేసేసరికి 7500 RPM అయితే ఇందులో ఉంది. అండ్ దాంతోపాటు మనం ఎస్పీ 125 పవర్ కూడా తెలుసుకుంటే 10.8 PS అట్ ది రైట్, 7500 RPM అయితే మనకి రెండు చూడడానికి సిమిలారిటీ ఒకలాగే ఉన్నాయి. సో పవర్ విషయం పక్కన పెట్టి కూడా మనకి మైలేజ్, పికప్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ మాట్లాడుకుందాం. బ్రేకింగ్ అనేది మనకి మెయిన్ వన్ ఆఫ్ ది సేఫ్టీ ఫ్యూచర్. సో హీరో గ్లామర్లో వచ్చేసేసరికి ఐబిఎస్ సిస్టమ్ వస్తుంది, అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఈ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి హీరో గ్లామర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకైతే హోండా ఎస్పీ 125లో అయితే మనకి కాంబి బ్రేకింగ్ సిస్టమ్, అంటే ఇది అంటే ఐబిఎస్ వచ్చేసేసరికి హీరో కంపెనీ వాళ్ళు పెట్టుకున్నది అండ్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసేసరికి హోండా వాళ్ళు పెట్టుకున్నది. సో ఇవి రెండు వేర్వేరు కంపెనీస్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి రెండు ప్రొవైడ్ చేస్తారు. సో మనం మెయిన్ వీల్ డైమెన్షన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో వీల్ డైమెన్షన్ గురించి కూడా చూసుకుంటే మనకి హీరో గ్లామర్లో వచ్చేసేసరికి ఫ్రంట్ వీల్ అయితే మనకి 457.2 mm అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్న ఓన్ టైర్ సైజ్ అనమాట. రేర్ వీల్ కూడా వచ్చేసేసరికి మనకి 457.2 mm రేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఎస్పీ 125లో చూసుకుంటే మనకి ఫ్రంట్ 18-inch టైర్ ప్రొవైడ్ చేశారు. సో ట్యూబ్లెస్ టైర్స్ రెండు వాటికి అండ్ రేర్ కూడా 18-inch టైర్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతోపాటు మైలేజ్ బాగుంటుంది. మైలేజ్ కూడా చూసుకుంటే మనకి మంచి మైలేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం స్పీడోమీటర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్పీడోమీటర్ వచ్చేసేసరికి మనకి అనలాగ్ స్పీడోమీటర్ ప్లస్ డిజిటల్ స్పీడోమీటర్ గ్లామర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి
ESP 125 వచ్చేసి ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, ఐ మీన్ స్పీడో మీటర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి SP 125 అయితే మంచి స్పీడో మీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఒకసారి బోర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంజన్ బోర్ వచ్చేసేసరికి 52.4 mm అయితే మనకి ఈ బోర్ అయితే 52.4 points అయితే ఇది మనకి బోర్ అయితే ఉంటుంది. అండ్ SP 125 అయితే మనకి 50 mm బోర్ అయితే ఉంటుంది. సో ఇందులో చూసుకున్నాం మనకి బోర్ అయితే SP 125 కొంచెం ఫాస్ట్గా వస్తుందని తెలుసుకోవాలి. స్ట్రోక్ గురించి మాట్లాడదాం. స్ట్రోక్ గురించి చూసుకుంటే మనకి 57.8 mm స్ట్రోక్ అయితే మనకి హీరో గ్లామర్ BS6 2020 మోడల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో SP 125 స్ట్రోక్ వచ్చేసేసరికి 63.1 mm స్ట్రోక్ అయితే మనకి SP 125లో కవర్ చేస్తున్నాం. సో బోర్లో ఉండేది మనకి స్ట్రోక్లో అయితే మాత్రం SP 125లో కవర్ చేస్తారు. సో ఇంజన్ గురించి అనదర్ ఫ్యూచర్ ఏంటంటే, ఐ మీన్ ఇది మెయిన్ వాల్వ్ అంటే మనకి గ్లామర్ 2020 BS6లో అయితే మనకి 2 valve ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం SP 125లో చూసుకుంటే 4 valve ఇంజన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు బోత్ అయితే మనకి కామన్గా ఇగ్నిషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ గ్లామర్ వచ్చేసేసరికి అండ్ మన SP 125 వచ్చేసేసరికి 2 fuel ఇంజెక్షన్ సిస్టమ్స్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే మనకి హీరో గ్లామర్లో I3S ఫ్యూచర్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది హీరో వాళ్ళు సొంతంగా కనిపెట్టిన ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ హీరో గ్లామర్లో మనకి DC ఫుల్లీ ట్రాన్సిస్టర్ ఇగ్నిషన్ అయితే ఉంది. అండ్ మనకి SP 125 అయితే నార్మల్ ఇగ్నిషన్ అయితే ఉంది. అండ్ కంప్రెషన్ రేషియో గురించి మాట్లాడుకుందాం. 2 వచ్చేసేసరికి 10:1 అయితే కంప్రెషన్ రేషియో అయితే ఉంది. సో ఒకసారి మనం సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. హీరో గ్లామర్లో అయితే మనకి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి హీరో గ్లామర్ 2020లో ఉన్నాయి. అండ్ మనకి SP 125లోకి వచ్చేసేసరికి నార్మల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వచ్చేసేసరికి మనకి మిడ్ సస్పెన్షన్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఎప్పుడూ నార్మల్గా గ్లామర్కి ఉండేటట్టు అయితే ఉంచారు. అండ్ వారంటీ గురించి మాట్లాడుకుంటే హీరో వాళ్ళు మనకి వారంటీ అనేది డీలర్షిప్ దగ్గర చెప్తున్నారు. సో హోండా SP 125కి వాళ్ళు ఓన్గా చెప్పిన వారంటీ పీరియడ్ అయితే 3+3 అంటే 3 ఇయర్స్ వాళ్ళు ఇస్తారు. ఎక్స్టెండబుల్ 3 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మనం కామన్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, రెండు బైక్స్కి అయితే మనకి డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ అయితే వచ్చేసేసరికి మనకి డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. 2 సింగిల్ సిలిండర్ ఇంజన్స్, కిక్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ 2 వాటికి ఉంటుంది. చైన్ డ్రైవ్ 2 ఉంటుంది, మిడ్ డ్రైవ్ కూడా 2 వాటికి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి హీరో గ్లామర్ 125 అండ్ దాంతోపాటు SP 125 2 వాటి కంపారిజన్ మీకు ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం #automobile కాతిక్ టైప్ చేయండి. సెకండ్ వీడియోస్ 8 మినిట్స్ వచ్చింది.